68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది. జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మనీష్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. ఈ ఏడాది గంగూబాయ్, కటియావాడి, బాదాయిలో దో చిత్రాలకు అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఈ రెండు చిత్రాలకి ఎక్కువ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 9 విభాగాల్లో గంగూబాయ్, కటియావాడి చిత్రం అవార్డులను సొంతం చేసుకోగా ఉత్తమ నటుడు సహా 6 కేటగిరీల్లో బాదాయిదో సినిమా అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా గంగూబాయ్, కటియావాడి ఎంపిక కాగా అదే సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలి ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన ఆలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. బదాయిదో సినిమాకు గాను రాజకుమార్ రావు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. అదే సినిమాలో నటించిన షిబి చద్దా ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడు సంజయ్ మిశ్రా, ఉత్తమ నటి టబు, ఉత్తమ సహాయ నటుడిగా జగ్ జగ్ జియో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1లోని కేసరియ పాటకు ఉత్తమ సాహిత్య గాయకుడు అవార్డులు దక్కించాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు ఆలియా భట్, జాన్వీ కపూర్, భూమి ఫడ్నేకర్, పూజా హెగ్డే, ఫాతిమా సనాఖాన్, దియా మిర్జా, నర్గిస్ ఫక్రీ, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోనీ, రేఖ, కాజోల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. Just do it.